సార్ నమస్తే. నమస్తే సార్. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసే ఈ రిపోర్ట్లన్నీ చూస్తున్నాము, మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతోంది చెప్పండి. నా అంచనా లేదు. ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంట్రడిక్టరీగా ఉంటున్నాయి. అవును సార్, హైలీ కాంట్రడిక్టరీగా. కరెక్ట్. అయితే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతున్నాయా అవుతలేవా అనే దాంట్లో వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతున్నాయి, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కావటండి. ఎగ్జిట్ పోల్స్లో కూడా ఊహించని ఫలితాలు. మొన్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ని ఎక్సెప్ట్ లగడపాటి రాజగోపాల్ తప్ప మిగతా వారి చూసినప్పుడు నమ్మబుద్ధి కాలే. ఏమిటిది ఈ టీఆర్ఎస్ కన్నీ వస్తాయా అన్న అనుమానం కలిగింది. నేను కూడా నమ్మలే. బట్ రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి సంబంధించి బీజేపీకి సానుకూలత ఉంది అని అనటానికి ఏమీ ఆధారం కనిపించటం లేదు. ఎక్సెప్ట్ అధికారంలో ఉన్నారు కాబట్టే మళ్ళీ అధికారాన్ని చేపడతారు. ఆనాడు 2014లో అధికారానికి రావటానికి నేపథ్యము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే. UPA 2 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఆరోపణలు, ఆ రకంగా అవినీతికి సంబంధించి బాగా అసలు హిమాలయాలంత ఎత్తులో ఆరోపణలు ఉన్నాయి, అంత అవినీతి పేరుకుపోయిందన్న భావన కలగటం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీకి ఊహించినంత పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయి. ఊహించలే వారు, కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు అదే పరిస్థితి ఆలోచించినప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలా? ఇవాళ పత్రికల ప్రకారంగా అసలు ఆయన మొత్తము దేశంలో ఉన్నటువంటి అదే విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బును మొత్తం తీసుకొచ్చి ప్రతి పౌరుడికి అకౌంట్లో వేస్తానన్నాడు. పంచేస్తానన్నాడు. అది పంచేయకపోగా ఉన్న వివరాలు చెప్పడానికి కూడా వ్యతిరేకించాడు. ఇవాళ వచ్చిన వార్తల ప్రకారంగా స్విట్జర్లాండ్ చెప్పడం లేదు కాబట్టి నేను కూడా చెప్పను అని చెప్పే వైఖరి ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ రంగంలో తీసుకున్నటువంటి ఆశ్చర్యం వేస్తుంది. 45 లక్షల కోట్ల రూపాయలు దాదాపు మన దగ్గర లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 93-94లో అమలు చేసిన దగ్గర నుంచి మొన్నటి కేంద్ర ప్రభుత్వం NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వరకు చూసుకుంటే ఈ కాలంలో 45 లక్షల కోట్ల రూపాయల రాయితీలు మళ్ళీ ఈ కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చారు. 45 లక్షల కోట్లు. అందులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్ అందుకుంది ఈ 5 సంవత్సరాలలో. అలాగే ఈ కార్పొరేట్ హౌజెస్ తీసుకున్నటువంటి లోన్స్ మొన్న 18 మార్చ్ 31 వరకు లెక్క చూసుకుంటే దాదాపు 10 లక్షల 9-15 లక్షల కోట్ల రూపాయలు NPAగా కార్పొరేట్ సంస్థలు బకాయిలు పడిపోయినాయి. రైతుకు సంబంధించి 20,000 రూపాయలు పరాణం, సంవత్సరానికి ఆదాయం 20,000 రూపాయలు ఎక్కడ మించటంలే. అంటే నెలకు 1,666 రూపాయలు ఆదాయము. ఇక ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ఏమైనా చెప్పండి ఇవాళ. అందుకని ఏ రకంగా చూసినా ఇటు విదేశాంగ పరిస్థితి చూసినా, నైబరింగ్ పొరుగురా దేశాలతో సంబంధాలు చూసినా, ప్రత్యేకంగా పాకిస్తాన్తో సంబంధాలు చూసినా, ఆంతరంగికంగా మన ఫైనాన్సెస్ మన ఆర్థిక వ్యవస్థను చూసినా కూడా సమర్థించుకోవటానికి అవకాశాలు లేవు. రెండో వైపున ఏ ఆరోపణలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చినాయో, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద వచ్చినాయో అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తే ఏం తేల లేకుండా పోయింది, ఒక్కటి తేలలే. ఆ రోజు అందరం ఏమిటి అవినీతి అనుకున్నాము, బట్ విచారణలో కూడా నిరూపించలేకపోతున్నారు. మరి ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ బీజేపీకి ఇంకా
యూపీఏ మేజర్గా 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 71 సీట్లు 2014లో వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఆ పరిస్థితి మొత్తము 10 ఉత్తరాది రాష్ట్రాలను తీసుకుంటే, హిందీ రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాలను తీసుకుంటే 225 స్థానాలు ఉన్నాయి. ఈ 225 స్థానాల్లో 190 స్థానాలు బీజేపీకి వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితి 3 రాష్ట్రాలు అయితే ఆనాడున్న పరిస్థితుల్లో 3 రాష్ట్రాలు ఇవాళ కాంగ్రెస్ చేతిలోకి వచ్చాయి. ఇక సౌత్లో వారున్న నాడు దక్షిణాదిలో కర్ణాటకలో వారి ప్రభుత్వం ఉంది, సీట్లు చాలా వచ్చాయి. ఇవాళ రివర్స్ అయిపోయింది. తర్వాత ఈ బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి ఏఐడిఎంకే తమిళనాడులో పరిస్థితి సానుకూలంగా లేదని చెప్పి అందరూ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులే. తెలంగాణకు సంబంధించి కూడా అదే పరిస్థితి, దక్షిణాదికి సంబంధించి. ఉత్తరాదిలో మన మహారాష్ట్రలో కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ సమానంగా ఆ రోజు గతంలో వారికి అధికంగా వచ్చాయి బీజేపీ. కానీ రెండు సమానంగా పంచుకుంటాయి, కాకపోతే ఇంకా కాంగ్రెస్కి అధికంగా వస్తుందన్న భావన కలుగుతుంది. అందువల్ల ఏ రకంగా చూసినా కాకపోతే మిత్రులు గత మిత్రుల కన్నా ఇవాళ అదనంగా మిత్రులు తెలంగాణకు వస్తే ఇక్కడ కేసీఆర్ ఏ మాట చెప్పినా ఏ ఫెడరల్ ఫ్రంట్ ఈక్వీ డిస్టెన్స్ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఇతర ప్రాంతీయ పార్టీలతో ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకుందామని చెప్పే ఆచరణ కనిపించడం లేదు. పైగా ఇది పరోక్షంగా బీజేపీని సమర్థించే రకంగా ఉంది. ఇవాళ వెళ్ళినటువంటి ఆయన తిరిగినటువంటి రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ కేరళ మినహాయిస్తే అంతా ఏదో రకంగా కాంగ్రెస్కి యూపీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళ వైపు తిరిగాడు తప్ప సమాఖ్య కొరకు ఎన్డీఏని సపోర్ చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి పోలే. అంటే ఇదేమర్థమవుతుంది? ఇక్కడ ఏమైనా కొత్తగా తెలుగు రాష్ట్రాలలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితి ఇటు కేసీఆర్ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ అవసరమైతే బీజేపీతో నిపోయే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్లో ప్రభుత్వం ఏర్పడితే అక్కడ చంద్రబాబు వస్తే బీజేపీకి వేయడు, వైఎస్ఆర్సీపీ వస్తే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి వారితోనే వెళ్ళటానికి. ఇక్కడ కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పినా అన్లెస్ కాంగ్రెస్ అక్కడ స్పష్టంగా కనిపిస్తే తప్ప ఈయన మీద ఆధారపడే అవకాశం వస్తే బీజేపీకే, లేదా ఇంకే అవకాశం వచ్చినా బీజేపీకే చేసే ఇది మాటలు ఆచరణ ఆయన చెప్పేదానికి ఆ రకంగా కనిపించడం. అయితే ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్? అక్కడ బీజేపీనా కాంగ్రెస్? బీజేపీనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, బీజేపీనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పటికి మాత్రం ఉండకపోవచ్చు అన్న భావన. అంటే కలగూరు గుంపలాగా గంపండి, మళ్ళీ యూపీఏ ఎప్పుడైనా యూపీఏ తర్వాత ఎన్డీఏ అన్నాడు. అయితే మొత్తం పూర్తి మెజారిటీ బీజేపీకి ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఎన్డీఏలో అనేక పార్టీల కూటమితో ఉంది కదా, అందుకని వచ్చే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా సర్ప్రైజెస్ జరిగి మళ్ళీ పూర్తి మెజారిటీ బీజేపీకో కాంగ్రెస్కో ఇస్తే తప్ప, అదర్వైజ్ కొలియేషన్ గవర్నమెంట్సే, మిశ్రమ ప్రభుత్వాలు, ఐక్య సంఘటన ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.